టూ జరిగింది, వరల్డ్ వార్ త్రీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఐ థింక్ చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. కొరియా వల్ల వస్తుందా, దీని వల్ల వస్తుందా ఇదని. అన్ఫార్చునేట్లీ మనం ఆల్రెడీ వీఆర్ ఫైటింగ్ ద థర్డ్ వరల్డ్ వార్ అండి. ద థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ ఆన్ అది మనం రియలైజ్ అవ్వట్లేదు. దాన్ని త్రీ వైట్స్ అంటాము. ఫస్ట్ వన్ ఈజ్ వైట్ రైస్, సెకండ్ వన్ ఈజ్ వైట్ షుగర్, థర్డ్ వన్ ఈజ్ వైట్ సాల్ట్. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఇది కట్ డౌన్ చేసి మన డైట్లో మార్పిడి చేయకపోతే దేవుడు కాదు కదా, నోబడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ విన్నింగ్ దిస్ వరల్డ్ వార్ త్రీ. సో ఐ వాంట్ యూ టు రిమెంబర్, మనం తినే ఫుడ్డు ఇది డైట్ ప్యాటర్న్ మార్చకపోతే మీరు నా దగ్గరికి రావటం తప్పదు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తప్పదు. ఈ బ్లాక్స్, కొలెస్ట్రాల్, ఈ ఇష్యూస్ ఇది సాల్వ్ అయ్యే ఛాన్సే లేదండి. హెల్దీ డైట్ ఫస్ట్ థింగ్, అవాయిడ్ దిస్ త్రీ, వైట్ షుగర్, వైట్ రైస్, వైట్ సాల్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు దీని ప్లేస్లో ఇంకేం తినాలి, మనకు దొరికేది ఇదే కదా అని వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి మూవ్ అవ్వండి, బ్రౌన్ రైస్ నుంచి బ్రౌన్ షుగర్కి రండి, ఆర్ పాత టైప్లో లాగా రాళ్ల ఉప్పు వాడండి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వరల్డ్ అందరూ మనం ప్రిడామినెంట్గా మేమందరూ కూడా పేషెంట్స్కి ఎక్కువ రికమెండ్ చేస్తుండేది మిల్లెట్స్ అంటారండి, లైక్ కొర్రలు, రాగి, జొన్నలు, ఇటువంటి మిల్లెట్స్తో ఆహారం ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ త్రీ, నాన్ వెజ్ కట్ డౌన్ చేయండి, ఆయిల్ తగ్గించండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మీరు ఫాలో చేయలేకపోయినా మీ పిల్లలకన్నా అట్లీస్ట్ ఈ డైట్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గెట్ దిస్ రైట్ అండ్ విల్ సీ యూ అగైన్ విత్ ఎ గుడ్ టిప్ నెక్స్ట్ టైం.